हाय फ्रेंड्स, गुड ईवनिंग। बागुन्नारु कदा? मल्ली ईरोजु ओक मंची टापिक तो मी मुंदुकु वच्चानु। नेनु मी पुट्टा किरण नि मात्लाडुतुन्नानु मित्रुलारा। ईरोजु टापिक वच्चेसि कोंतमंदि जीवितालु कोंतमंदि चेतुलो बंदीलुगा उंटारु। अयिते इक्कड रेंडु विषयालु गमनिंचालि मनं। एंटंटे ओकटि वच्चेसि वारि स्वार्थं कोसं ओकर्नि वाडुकोवडं, रेंडोदि वच्चेसि इतनि अवसरं कोसं अतनि दग्गर उंडिपोवडं। అంటే ప్రతి ఒక్క మనిషి స్వార్థపరుడు, వాస్తవానికి చెప్పాలంటే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిని ఏదో ఒక సమయంలో ఉపయోగించుకుందామని చెప్పేసి వాళ్ళని అట్టి పెట్టుకొని మాటలు చెప్తూ ఎక్కడికి పోనీయకుండా ఒక రకమైనటువంటి వాళ్ళని హిప్నటిజం చేసేసి వాళ్ళకి ఒక మాయలో అట్లా పెట్టేసి వాళ్ళని ఎక్కడికి పోకుండా బందీలుగా ఉంచుతారు। అంటే ఇక్కడ నేను రెండు రకాలు చెప్పాను, ఒకటి స్వార్థం కోసం, ఒకటి అవసరం కోసం అని చెప్పేసి। అయితే ఇక్కడ మొట్టమొదటిది స్వార్థం కోసం అనే విషయం గురించి మాట్లాడుకుందాం। స్వార్థం అంటే ఒక వ్యక్తి ఎవరైతే తన అవసరం కోసం ఎప్పుడు ఒక కొంతమందిని అంటే ఒక వాళ్ళ చుట్టూ వాళ్ళకు ఉన్నటువంటి ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి ఏం చేస్తూ ఉంటారంటే, వాళ్ళు ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని ఒక 5 నుంచి 10 మందిని ఎప్పుడు వీళ్ళ అవసరం కొద్దీ ఏ ఒక్కరినన్నా వా 10 మందిలో ఏ ఒక్కరైనా అందుబాటులో ఉండే విధంగా వారిని బాగా హిప్నటైజ్ చేసేసి, లేదంటే వాళ్ళకు ఒక మంచి మాటలు చెప్పేసి ప్రతిరోజు వారిని ఎక్కడికి పోనివరిగా వాళ్ళ పనులు ఎన్నున్నా కూడా వీళ్ళ మాయ మాటల వల్ల వీళ్ళని మంచిగా వాడుకుంటూ ఉంటారు। వీళ్ళ అవసరం ఎంతగా అంటే ఆ వ్యక్తి కూడా తనను వాడుకుంటున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా గ్రహించలేకుండా అంతగా వాళ్ళని మాయలో పడేసి బుట్టలో పడేసి వాడుకున్నన్ని రోజులు వాడుకుంటారు, పిండుకున్నన్ని రోజులు పిండేసుకుంటారు। ఎంత జ్యూస్ వాళ్ళ నుంచి లాగాలనో అంత జ్యూస్ లాగేసుకొని వాళ్ళని ఒకవేళ వాళ్ళు ఇది గ్రహించిర్రు అని చెప్పేసి వాళ్ళకి ఎప్పుడైతే తెలుస్తుందో వాడుకునేవాడికి కథం, వాడిని ఒక ఫుట్బాల్ అన్నట్టు దన్నేస్తారు। ఎలా అంటే ఇక వీడితో పనిలేదు, వీడుంటే ఇక్కడ ఏదో ఉన్నటువంటి 9 మందిని ఖరాబ్ చేస్తాడు, ఉన్నటువంటి 9 మందిని ఆగం చేస్తాడు అని చెప్పేసి ఇక వాడి మీద వేయాల్సినటువంటి బట్టలు కాల్సి వేయడమే కాకుండా వాడి మీద వేయాల్సిన నిందలు వేయడం కాకుండా అసలు ఇక ఎన్ని చేయాలని చేసేస్తూ ఉంటారు। ఇలా వాళ్ళ దగ్గర నుంచి ఎంత లాగేసుకోవాలో ఎంత అంత లాగేసుకుంటారు, వాళ్ళ మీద బట్టగాల్చి మీద వేస్తారు, తర్వాత అవసరమైతే వారి మీద నిందలు, ఆడ ఏది లేకుండా కూడా అన్ని రోజులు వాడుకున్నది మర్చిపోతారు, అన్ని రోజులు అతన్ని ఉపయోగించుకున్నది మర్చిపోతారు, ఇక లేని ఒక అగ్గిపుల గీకేసి వాడి మీద వేసేస్తారు। అంతే ఇక బగ్గన మండిపోవాలి, ఇక వాడు ఇక వాడి దగ్గరికి రాకుండా ఇంకో దగ్గరికి పోకుండా వాడిని ఒక డైలమాలో వేసేసి పాపం అంతగా చిత్రవదకు గురి చేసేసి ఇక వాడు గిల్లగిల్ల కొట్టుకుంటాడు, ఎటు పోలేడు, ఇంకోటి దగ్గరికి పోలేడు, వీడి దగ్గర నుంచి వీడి దగ్గర చక్కగా ఉండలేడు, అలాంటి సిచ్యువేషన్ తీసుకొచ్చేసి ఆ విధంగా వాడుకునేటువంటి మనుషులు ఉన్నారు ఈ మధ్యకాలంలో చాలామంది। అసలు ఈ మధ్య ఏంది, అసలు అది ఎప్పటి నుంచైనా ఉన్నదే, కలియుగంలోనే కాదు అన్ని యుగాలలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి బలి పశువులు కూడా ఉంటారు। అది ఒక రకం, అంటే వాళ్ళని వాడుకుంటూ అవసరం ఉన్నన్ని రోజులు వాడుకొని అవసరం తీరాక వాడిని ఒక్క తనదంతా వాడు ఎక్కడో పడిపోతాడు అన్నట్టు। ఇక రెండవది అవసరం కొద్దీ వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు, అంటే వీళ్ళు చాలా తెలివికల్లు, అవతలి వ్యక్తిని ఏదో అతని దగ్గర సేవ చేస్తున్నట్టుగా లేకపోతే అతని స్వామి భక్తి చూపిస్తూ ఎప్పుడు వినయ విధేయతలు చూపిస్తూ ఎప్పుడు అక్కడే ఉంటాడు, ఉండి వాళ్ళకు ఉన్నటువంటి అవసరాలు అక్కర్లన్నింటినీ మంచిగా చక్కబెడతా ఉంటాడు। అసలు వాడు ఎందుకు అక్కడ ఉంటాడంటే వాని అవసరాలు తీర్చుకోవడానికి, వాడి అవసరాలు ఏమైనా కావచ్చు, మంచి కావచ్చు, చెడే కావచ్చు, ఇంకేదైనా సరే అవసరాలన్నింటినీ తీర్చుకుంటూ వాడి పబ్బం గడుపుకుంటూ ఉంటాడు। అలా రెండు రకాలుగా మనుషులు ఎప్పుడైనా మనకు సమాజంలో కనపడుతూ ఉంటారు। అయితే ఇది గ్రహించవలసింది ఎవరంటే బలి పశువుగా ఉన్నటువంటి వ్యక్తి గ్రహించాలి, పూర్తి స్థాయిలో
మునిగిపోయిన తర్వాత గ్రహిస్తే ఉపయోగం ఏముండదు. ఎందుకంటే ఇక అప్పుడు వాళ్ళ గురించి చెప్పుకుంటూ బాధపడడం తప్పితే ఏముండదు. నన్ను ఇలా వాడుకున్నాడు, అలా వాడుకున్నాడు, నన్ను అట్లా మోసం చేసిరు, ఇట్లా, ఇవన్నీ వేస్ట్ మాటలు. ఫస్టే అసలు వీళ్ళు నాకు నా వీళ్ళ వల్ల నాకు ఉపయోగం ఉన్నదా లేదా, వీళ్ళు నన్ను ఉపయోగించుకుంటున్నారా లేకపోతే వాడుకుని వదిలేద్దామని చూస్తున్నారా. నిజంగా అక్కడ వాళ్ళు అంతగా మన మీద ఒక దృష్టి కలిగి ఉండి మంచితనంతో ఉన్నారా లేదా చెడుతనంతోనే ఉన్నారా, చెడు తలంపుతో ఉన్నారా, ఏ విధంగా వీళ్ళు నన్ను వాడుకోవాలని చూస్తున్నారు అనేది మనం గ్రహించాలి. ఫస్ట్ వాళ్ళని అనడం కాదు, ఎందుకంటే ఎవరి ప్రతి ఒక్కరు స్వార్థపరులే కాబట్టి ఎవడి అవసరం కొద్దీ వాడు వాడుకుంటూనే ఉంటాడు. నీవు గ్రహించాలి ఫస్ట్ ఏంటంటే, ఎవరైతే బలి పశువుగా మారబోతున్నాడో వాడు కొద్ది అంత మైండ్ ఉపయోగించి ఏంటి వాళ్ళ దగ్గర ఉంటే నాకు నిజంగా నాకు అనుకున్నటువంటివి దొరుకుతుందా, లేకపోతే వాళ్ళ దగ్గర ఉంటే నాకు నిజంగా లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా, ఎప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఉండడం వల్ల నా కుటుంబంలోకి కావాల్సినటువంటి అవసరతలు ఏమైనా తీరుతున్నాయా, వీళ్ళు ఏమైనా ఇస్తున్నారా లేదా, ఇవి చూసుకోడు వాడు. ఫస్ట్ అవన్నీ గ్రహించుకోవాలి. ఏంటంటే నువ్వు ఒక వ్యక్తి దగ్గర పడి ఉంటున్నావు అంటే ఆ వ్యక్తి వలన నీకు ఉపయోగం ఉంటే పర్వాలేదు. ఎలాంటి ఉపయోగం లేకుండా నువ్వు నెల మొత్తం ఉన్నావు అనుకోండి, ఉదాహరణకు నెల కాదు ఒక రోజు అతని దగ్గర స్ప్లెండ్ చేసావు, అదే బయటికి వెళ్తే నీకు ఒక 500 నుంచి 700 రూపాయల వరకు నీకు కూలీ గిట్టుతుంది, లేదంటే ఒక 1000 రూపాయల వరకు నీకు ఒక వ్యాపారమో లేకపోతే ఇంటి అవసరతల కోసం ఎక్కడో ఒక చోట పనిచేస్తే ఒక 1000 రూపాయలు వస్తాయి. అతని దగ్గరే ఉన్నావు అనుకోండి, అతను నిన్ను ఉదయం నుంచి నైట్ వరకు వాడుకొని వాడుకొని అయిపోయిందయ్యా ఇంటికి వెళ్ళిపో అన్నాడు అనుకోండి, నీకు అక్కడ నిజంగా లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? ఫస్ట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండాలి. ఫస్ట్ అక్కడ గ్రహించాలి, ఇక్కడ ఉదయం నుంచి సాయంత్రం దాకా పడున్నా కూడా వీళ్ళు నన్ను ఆ ఊరికి ఈ ఊరికి అటు ఇటు వాళ్ళ అవసరాల కోసం తిప్పారు తప్ప మనకు ఇక్కడ రూపాయి కూడా రాలేదు. ఇలా ఒక్కరోజు, 2 రోజులు, 10 రోజులు, నెల, 2 నెలలు, సంవత్సరం ఇలా గడుస్తున్న కొద్దీ నీకు ఇంటి దగ్గర నష్టం వస్తుంది, ఇక్కడికి వెళ్తే లాభం రావట్లేదు. మరి అప్పుడు నువ్వేం చేయాలి? నీవు అప్పుడు కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నదా లేదా? అప్పటికి కూడా గుడ్డిగా పోయి, గుడ్డెద్దు చేలో పడ్డట్టుగా పోయి వాళ్ళ దగ్గరే ఉంటా అంటే అది నీ కర్మ, దానికి ఎవరేం చేయలేరు. కానీ నీకంటూ ఒక కుటుంబం ఉన్నది, నీకంటూ ఒక సంసారం ఉన్నది, సంసారంలో పిల్లలు ఉంటారు, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరతలు, అక్కర్లు, పిల్లలు పెద్ద అవుతా ఉంటే వచ్చేటువంటి సమస్యలు, వీటన్నింటినీ తీర్చడానికి మరి వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సహాయం వస్తుందా లేదా? సహాయం రానప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కొద్ది సమయాన్ని కేటాయించాలి, నెక్స్ట్ నువ్వు వెళ్ళిపోవాలి, నీ పనికి నువ్వు వెళ్ళిపోయి నువ్వు నీ కుటుంబ అవసరాల కోసం వేరే చోట పనిచేసి నీ కుటుంబాన్ని పోషించుకుంటూ అక్కడికి వెళ్ళడం అనేది సబబుగా ఉంటుంది. కాబట్టి ఇదంతా మనం ఒక వ్యక్తి ఆలోచించుకొని చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మనం వాడుకునేవాడిని అనలేము, ఇటు అవసరం కొద్దీ ఉన్నవాడిని అనలేము. ఎవరైతే బలి పశువుని అవుతున్నాను అనుకున్న వ్యక్తి ఇవన్నీ బేరీ చేసుకొని ఎక్కడ ఉంటే నాకు కరెక్ట్గా ఉంటుంది, ఎక్కడ ఏ పని చేస్తే నాకు ఆదాయం వస్తుంది, ఎక్కడ ఉంటే నాకు విలువ దక్కుతుంది అనేది బలి పశువుగా ఉన్నటువంటి వ్యక్తి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మిత్రులారా, నా యొక్క ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై, సీ యూ, మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుస్తాను.